పరిస్థితి అంత కూల్ గా ఉన్నారా, లేకపోతే ఏంటి మీ ఎక్స్ప్రెషన్ లో? మీకు తెలుసు కదా గోదావరి కేటగారు ఎక్కువ అంటారు, సో అది ఆటోమేటిక్ గా బ్లడ్ లో బాడీలో ఉంటది, సో ఆ వెతకారం అది. సో మీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ ఏంటి? అమ్మాయిలు కొంతమంది వారానికి పడతారు, కొంతమంది నెలకు పడతారు, కొంతమంది సంవత్సరానికి పడతారు, బట్ పడతారు. ఇది కాలేజెస్ లో నేను సరదాగానే ఉన్నాను మా ఫ్రెండ్స్ తో. శతమానం భవతి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ స్టోరీ? శతమానం భవతి స్టోరీ స్టార్ట్ అయింది చెప్పాలంటే దగ్గర దగ్గర 17-18 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. బేసిక్గా వాళ్ళ రాజుగారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, అవతల పర్సన్కి ఏం కావాలో మనకు అర్థమైనప్పుడు ఎవరితో ట్రావెలింగ్ అని ఈజీగా ఉంటుంది. బాగా నచ్చిన సీన్ ఏమైనా రిమూవ్ చేసింది అంటే వద్దు అని చెప్పింది ఏమైనా? మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కష్టం. అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద హాటెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్? ఎందుకండి, మాకు ఎందుకు చెప్పు? ఇప్పటిదాకా శతమానం భవతి గురించి చాలా మనం మాట్లాడుకున్నాం, రిలీజ్ అయిపోతుంది. అందరికంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సినిమా చూద్దాం. హాయ్, ఐఎమ్ వెంకటేష్ సతీష్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఇంటర్వ్యూని ఐ డ్రీమ్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.